ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందున్నామండి. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసుకుందామండి. నెల్లూరు చేపల పులుసు అండి, చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసుని రెండు విధాలుగా తయారు చేస్తారు, మీరు కూడా చాలా రకాలుగా చేసి ఉంటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నామండి. 1.5 కేజీ చేపలు తీసుకోవాలండి, ఒక ఉల్లిపాయను తీసుకోవాలి, 2 టమోటాలు తీసుకోవాలి, 1 మామిడికాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి 5 అండి, చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకోవాలండి, ఆయిల్ అండి 3 సర్వింగ్ స్పూన్స్ తీసుకోండి, ఆ తర్వాత కారం పొడి 3 టేబుల్ స్పూన్లండి, పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, 2 స్పూన్ల ఉప్పు తీసుకోండి. ముందుగా బయట నుండి తెచ్చుకున్న చేపల ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. ముక్కలు అనేవి బాగా తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు వేసి ముక్కల్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి, ఎందుకంటే వాటి ముళ్ళు అనేవి గుచ్చుకున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. పాత్రని బాగా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి, అప్పుడు చేపలు అనేటివి బాగా నీట్గా క్లీన్ అవుతాయండి. అందులో మళ్ళీ వాటర్ పోసి బాగా నిండుగా ముక్కలు అనేటివి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న చేప ముక్కల్ని 1 వెడల్పాటి కుకింగ్ వెజల్ తీసుకొని అందులో వేసుకోవాలండి. బజార్లో ఫిష్ కర్రీ కోసం ప్రత్యేక పాత్ర వీడియోలో చూపించిన విధంగా అమ్ముతారండి. ఒకవేళ అవి ఇంట్లో లేకపోతే ఇంట్లో ఏదైనా వెడల్పాటి పాత్ర ఉంటే అందులో ఈ చేప ముక్కల్ని వేసుకోవాలండి. ఆ తర్వాత 2 టమాటా ముక్కల్ని చేతితో బాగా పిండాలండి, గుజ్జుగా పిండి అందులో వేయాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేయాలి. తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. 3 సర్వింగ్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకి పట్టే విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలండి. ముక్కలన్నీ మునిగే వరకు నీళ్ళు అనేవి మనం చూసుకొని వేసుకోవాలండి పులుసుకు తగిన విధంగా. ఇప్పుడు పాత్రను పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది. పాత్రని మధ్య మధ్యలో తిప్పుకోవాలండి, అయితే గరిటెతో తిప్పకండి, ముక్కలు అనేటివి విరిగిపోతాయి. పాత్రను పట్టుకొని వీడియోలో చూపించుకున్న విధంగా షేక్ చేసుకోవాలండి. ఈ చేప పులుసుని 20 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకోవండి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి, లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పును అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీకు వేడివేడి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు అనేది ఒకరోజు గడిచిన తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.